హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసైడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి వాళ్ళ సంస్థ రిజల్ట్స్ కూడా రీజ్ చేశారు డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేశారు ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం విద్యార్థులు వెయిట్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి మనకైతే మనకు కీలక ప్రకటన అయితే వచ్చింది ఈ వీడియో క్లారిటీ చెప్తే వెనుకు చూడండి చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే కానీ సర్ప్రైజ్ కు చేసుకోండి ప్రతి ఒక్క లైఫ్ కానీ షేర్ చేయండి ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసైడ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి వాడి సంస్థల రిజల్ట్స్ రిలీజ్ చేశారు ఆయన డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేశారు ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం విద్యార్థి వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా రోజు అవుతుంది రిజల్ట్స్ కూడా లిచ్ చేసి అలానే డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి కౌన్సిలింగ్ కోసం విద్యార్థి వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే గత సంవత్సరం కాళేజ్ యాజమాన్యానికి ప్రభుత్వానికి అయితే కొంచెం డిస్కషన్ జరిగింది అదే ఫీజు సంబంధించింది ఫీజు అయితే పెంచాలని కాళ్యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది ఫీజు పెంచితేనే మేము కౌన్సిలింగ్ వస్తామని కాళేశజమాన్ డిమాండ్ చేసింది కాబట్టి ప్రభుత్వం అయితే పెంచలేదు ఫీజు పెంచితే ప్రభుత్వానికి ఇబ్బంది కాబట్టి ఎందుకంటే ఫుల్ ఫీజు త్రీ ప్రభుత్వం అయితే ఇస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందంటే నెక్స్ట్ ఇయర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై అకాడమిక్ ఇయర్లో పెంచుకోండి ఫీజు అని చెప్పింది కాబట్టి ఏం చేయాలి కొన్ని కాలేజీ అయితే గత సంవత్సరం అయితే కౌన్సిలింగ్ అయితే అటెండ్ కాలేదు ఎందుకంటే ఫీజు పెంచలేదని కాబట్టి మంది విద్యార్థి నష్టపోయారు కాబట్టి ఈ నేపథ్యం ఈసారి అలా జరగకోకుండా ఏం చేశారంటే ఫీజు అయితే పెంచాలి పెంచితేనే మేము కౌన్సిలింగ్ వస్తామని డిమాండ్ చేశారు తద్వారా ఏం చేశారంటే హైకోర్టు పిటిషన్ అయితే వేశారు హైకోర్టు పిటిషన్ వేసిన తర్వాత సింగిల్ జడ్జి అయితే తీర్మానం అయితే ఇచ్చింది ఆ ఫీజు పెంచుకోవచ్చు అని దాని అయితే అప్పీల్ చేస్తూ మళ్ళీ హైకోర్టు పిటిషన్ వేశారు ఈ నేపథో ఆ హైకోర్టు సంబంధించిన ఫీజు సంబంధించి డిసిషన్ అయితే రావాలి కోర్టు తీర్పు మనకైతే ధర్మాసనం అయితే అప్పల్ అయితే చేశారు కాబట్టి ఆ తీర్పు వస్తే మనకైతే కళాజ్ యజమానైతే ఫీజ్ అయితే పెంచుకోవచ్చు తద్వారా మనకైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది దానికోసమే మనకైతే వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనకైతే ఆ సంబంధించిన డిసిషన్ వచ్చిన వెంటనే హైకోర్టు నుంచి మనకైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ నెదం మనకి ఏం చేస్తుందంటే ప్రభుత్వం కూడా డిస్కషన్ చేయాలి ఫీజు సంబంధించిన డిస్కషన్ చేసి ఆ తర్వాత కౌన్సిలింగ్ అయితే వెళ్తారంట కాబట్టి మనకైతే హైకోర్టు నుంచి డిసిషన్ రావాలి తద్వారా తర్వాత మనకైతే ప్రభుత్వంతో అంతా కలిసి డిస్కషన్ చేయాలి ఇవన్నీ జరిగేసరికి కొంచెం టైం పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మొత్తానికి అయితే ఇది చాలా మంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు ఇంకా టైం పడుతుంది అనేసి ఎస్ ఇంకా టైం అయితే పడుతుంది గత సంవత్సరమే మనకైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి ఈసారి కూడా అలానే టైం పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇది ఓవరాల్ ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క లైఫ్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సర్ప్రైస్కు పక్క చేసుకోండి టైం ఫర్ వాచింగ్స్ థ్యాంక్ యూ